हेलो एवरीवन फ्रेंड्स वेलकम टू गुंटूर फूड लाग चैनल अंदर की नमस्ते फ्रेंड्स नेन मी तबिता इरोज रेसिपी वच्चेसी पनीर करी चाला बागुंटुंदी चपातीलोकैना एदैना पलावालोकैना मावुल राइस लो कूडा तिनोच्चम्मा चाला बागुंटुंदी इला ट्राई चेसी चूडंडी ओकसारी एला उंटुंदो। इप्पुडु मनं पनीर तीसुकुन्नामु ई पनीर वच्चेसी 50 ग्रामुलु ఇవి సన్నగా కట్ చేసుకున్నాము మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చాలా బాగుంటాయి ఏ వంటలో వేసినా సరే పన్నీర్ ముక్కలు ఈ పీసెస్ కంటే ఇంకా సన్నగా కట్ చేసినా కాస్త లావుగా కట్ చేసినా బాగుంటాయి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో ఒక స్పూన్ కారపొడి కొంచెం పసుపు పొడి కొంచెం ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత అన్ని కలిపేసేయండి కలిపిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టిన పన్నీర్ ముక్కలు వేసేసి ఇందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ముక్కకి కారం పట్టిచేసి ప్లేట్ లో పెట్టేద్దాము। ఇలా ప్లేట్ లో పెట్టేసినట్లయితే మరి కారపొడి ఉప్పు అన్ని కూడా ముక్కలకు పట్టేసుకొని చాలా బాగుంటాయి। ఈ లోపు మనము ఇలాగా కలిపి పెట్టేసి ఒక బాండి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాండిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేద్దాము। ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం సేపు మరి వేయించుకుందాం దోరగా। ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండమ్మా చాలా బాగుంటుంది కూర। ఆనియన్ వేగేటప్పుడు కొంచెం salt వేయండి ఇలా దోరగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించేసేయండి। టమాటో వచ్చేసి 100 గ్రాములు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేయించండి। సన్న మంట మీద వేయించండి ఎక్కడ కూడా అడగంటకుండా। ఆయిల్ కొంచెం వేయండి ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ మంట ఆఫ్ చేసి ఒక మిక్సీ బౌల్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయండి। గ్రైండ్ చేసా గ్రైండ్ చేసిన తర్వాత అదే బాండిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ ఇందులో వేసేయండి ఆయిల్ లో ఆయిల్ లో వేసేసి కొంచెం వాటర్ కలపండి। ఉడికించిన బటానీలు వేయండి ఇందులో ఈ బటానీలు వేసినట్లయితే చాలా బాగుంటుంది కూర। తెల్ల బటానీలు నానబెట్టి ఉడికించుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతాయమ్మా। ఇందులో మనం ఒక స్పూన్ కారపొడి వేద్దాము అలాగే కొంచెం పసుపు పొడి ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుదాం మనం। పెట్టేసి ఇలా వదిలేసేయకుండా 2 నిమిషాలకు ఒకసారి మరి కలపండి స్పూన్ తో। ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి। వేసి కలిపిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టేసిన పన్నీర్ ముక్కలు ఈ టమాటా గుజ్జులో వేసేయండి। వేసేసి ఒకసారి కలుపుకోండి। పన్నీర్ ముక్కలు వేసాం కదా మరి జాగ్రత్తగా కలపండి। పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ మంట తగ్గించేసి పెట్టేసేయండి మరి గరిటె తీసుకొని నిదానంగా కలపండి చాలా బాగుంటాయి। పాలతో రెడీ చేస్తారు కనుక
ఈ పన్నీరు కర్రీ చాలా బాగుంటుంది. మంట తగ్గించేసి పెట్టిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసి పైన వేద్దాం. పైన వేసేసి ఒకసారి కలపండి. కలిపేసి పెట్టేసేయండి. ఒక రెండు నిమిషాలు స్టవ్ మంట తగ్గించేసి పెట్టేసేయండి. స్టవ్ మంట రెండు నిమిషాల పాటు తగ్గించేసి పెట్టేసి తర్వాత ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో తిన్నా, మరి ఏదైనా పలావోలో తిన్నా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. విడిగా అన్నంలో కలుపుకుని తిన్నా కూడా కూర చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా రెడీ చేసుకొని మరి ఎలా ఉందో ఈ కర్రీ మరి కామెంట్ చేయండి మా ఛానల్కి. ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మరి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ తబిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే.